హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఇయర్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఎస్సీ కార్పొరేషన్ లోన్కి ఎలా అప్లై చేయాలి, అలాగే ఒకవేళ మీరు ప్రీవియస్గా అప్లై చేసి ఉంటే ఈ లోన్ని ఎలా రినువల్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ వీడియోలో డిసేబుల్డ్ పర్సన్స్ కార్పొరేషన్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మన వికలాంగులు కూడా ఈ కార్పొరేషన్ లోన్ అప్లై చేసుకోవడానికి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ కార్పొరేషన్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూడబోయే ముందు, నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ వికలాంగులు కార్పొరేషన్ లోన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్లో TSOBMMS అని టైప్ చేసి, సో చూడండి TSOBMMS.CGG.GOV.IN అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే చూడండి మనకి తెలంగాణ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరీ సిస్టమ్, ఇది ఒక మెయిన్ వెబ్సైట్ మనకి ఓపెన్ అయిపోయింది. సో మనము ఎస్సీ కార్పొరేషన్ లోన్ కూడా ఇక్కడ నుండే అప్లై చేసుకున్నాము, అలాగే ఈ డిజేబుల్డ్ వెల్ఫేర్ లోన్ కూడా మనం ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. చూడండి మనకి లెఫ్ట్ సైడ్లో అప్లై ఆన్లైన్ ఫర్ ERS రిజిస్ట్రేషన్ డిజేబుల్డ్ వెల్ఫేర్ అని ఇక్కడ రెడ్ కలర్లో నోటిఫికేషన్ హైలైట్ అయిపోయింది కదా. సో మనకి ఇది కొత్తగా వచ్చేసింది నోటిఫికేషన్. సో దీనికి మనం అప్లై చేసుకోవడం ఎలా అనేది చూద్దాం. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే చూడండి ఆల్ కార్పొరేషన్స్ ప్లీజ్, సో ERS రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని వచ్చింది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోయింది. సో ఫస్ట్ మనం బెనిఫిషియరీ టైప్ ఏంటి అని సెలెక్ట్ చేసుకోవాలి ఇండివిజువల్. అలాగే ఫినాన్షియల్ అసిస్టెంట్ త్రూ మీకు బ్యాంక్ కావాలా, లేదంటే ఈ స్కీమ్ వితౌట్ బ్యాంక్ లింక్ అంటే బ్యాంక్ లింక్ లేకుండా కావాలా, బ్యాంక్తో లింక్ అయి ఉండి కావాలా లోన్ అనేది ఇక్కడ అడుగుతుంది. సో మీకు ఎలా కావాలంటే అలా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మనకి ఏ సెక్టార్లో లోన్ కావాలి అనేది ఇక్కడ అడుగుతుంది. సో మనం సెలెక్ట్ చేసుకున్న సెక్టార్ని బట్టి మనకి పక్కన ఇక్కడైతే స్కీమ్ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి నేను హార్టికల్చర్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మనకి స్కీమ్స్ చూడండి, సో ఎన్ని స్కీమ్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్న స్కీమ్స్ మొత్తం కనిపిస్తాయి. సో ఇందులో వెజిటేబుల్ నర్సరీ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ వెజిటేబుల్ నర్సరీకి మినిమం యూనిట్ కాస్ట్ వచ్చేసి మనకి 2 lakhs అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది, అలాగే మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ కూడా మనకి 2 lakhs చూపిస్తుంది. సో మీకు కావాల్సిన సెక్టార్ సెలెక్ట్ చేసుకొని అలాగే ఆ సెక్టార్లో అవైలబిలిటీలో ఉన్న స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు కావాల్సింది ఏది అనేది, సో దాని యొక్క యూనిట్ కాస్ట్ అనేది మనకి కింద చూపించడం జరుగుతుంది, మినిమం అండ్ మ్యాక్సిమం యూనిట్ కాస్ట్. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో అని క్లిక్ చేయండి. సో గో క్లిక్ చేయగానే చూడండి మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి 2021 అప్లికేషన్ ఫామ్ ఇది. అండ్ ఫస్ట్ అయితే మన యొక్క లొకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో లొకేషన్ డీటెయిల్స్ అంటే మనం ప్రీవియస్ 5 ఇయర్స్ ఎక్కడైతే ఉంటున్నామో, అలాగే మన యొక్క రేషన్ కార్డ్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయి అనేది మనం క్లియర్గా చూసుకొని ఆ యొక్క డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. డిస్ట్రిక్ట్, మండల్, పంచాయత్, అలాగే విలేజ్ అండ్ నివాసం, మనం హ్యాబిటేషన్ ఎక్కడ ఉంటున్నాం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవాలి. సో లొకేషన్ డీటెయిల్స్ అయితే మన రేషన్ కార్డులో ఎలా ఉన్నాయి యాజ్ పర్ రేషన్ కార్డ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెక్టార్ డీటెయిల్స్, సో మనం సెక్టార్ డీటెయిల్స్ కొన్ని ఆల్రెడీ ఇచ్చేసాము. సో మనకు ఆల్రెడీ ఇక్కడ మినిమం యూనిట్ కాస్ట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మనం మినిమం యూనిట్ కాస్ట్ అండ్ మ్యాక్సిమం యూనిట్ కాస్ట్కి మధ్యలో ఇక్కడ యూనిట్ కాస్ట్ అంటే ఇక్కడ కూడా మనం 2 lakhsే ఇవ్వాలి. సో యూనిట్ కాస్ట్ ఇక్కడ 2 lakhs ఇవ్వాలి. ఆ తర్వాత సబ్సిడీ రూపాయలు, సో సబ్సిడీ రూపాయలు చూడండి, సబ్సిడీ మనం 2 lakhs ఉంది కాబట్టి మనకి సబ్సిడీ అయితే 1,40,000 రావడం జరుగుతుంది. అండ్ బ్యాంక్ లోన్ అయితే 60,000 రావడం జరుగుతుంది. సో మనం సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ని బట్టి మనకి సబ్సిడీ అలాగే బ్యాంక్ లోన్ అనేది డివైడ్ చేస్తారు. సో మొత్తం రుణం మనకి ఎంత, 2 lakhs. సో ఆ తర్వాత మన యొక్క బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ బ్యాంక్ బ్రాంచ్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో గుర్తుంచుకోండి మనము సెలెక్ట్ చేసుకున్న స్కీమ్ అండ్ సెక్టార్ని బట్టి మనకి ఇక్కడ యూనిట్ కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ యూనిట్ కాస్ట్ని బట్టి మనకి ఇక్కడ సబ్సిడీ అండ్ బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇవన్నీ డీటెయిల్స్ మనం సెక్టార్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ బెనిఫిషియరీ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో బెనిఫిషియరీ సదరం సర్టిఫికెట్, మనము ఈ డిసేబుల్డ్ ఈ కార్పొరేషన్ లోన్కి అప్లై చేసుకోవడానికి ముందుగానే సదరం సర్టిఫికేట్ తీసుకోవాలి. సో ఈ సదరం సర్టిఫికేట్ యొక్క నెంబర్ అలాగే మన నేమ్ ఈ సర్టిఫికేట్లో ఎలా ఉంది, అలాగే ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్,
ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత సో డిజేబుల్ టైప్, సో ఏ టైప్ ఇక్కడ మనకి సెలెక్ట్ అని వచ్చేసింది కదా, ఏ టైప్ ఫిజికల్ డిజేబిలిటీయా మెంటలీయా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎంత పర్సెంట్ ఉంది, మనకి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ని బట్టి మనకి డిజేబిలిటీ ఎంత పర్సెంట్ ఉంది అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత సబ్ టైప్ ఆఫ్ డిజేబిలిటీ, సో డిజేబిలిటీలో సబ్ టైప్స్ ఉంటాయి కదా, సో ఆ సబ్ టైప్స్లో ఏది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాజ్ ఆఫ్ డిజేబిలిటీ, సో ఈ డిజేబిలిటీకి కారణం ఏంటి అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో డిజేబిలిటీకి కారణం ఏంటి అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసి జెండర్ ఏంటి మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని, అలాగే మన యొక్క గ్రామీణ ప్రాంతం రూరల్ ఆర్ అర్బన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాస్ట్, సో ఇందులో మనకి డిజేబిలిటీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఓసీకి కూడా ఆప్షన్ ఉంది ఇక్కడ, సో మీ క్యాస్ట్ ఏది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ మీరు ఓసీ అయితే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అడగదు, సో బీసీ ఎస్సీ ఎస్టీ అయితే మనకి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అలాగే నేమ్, సో మనం నెంబర్ ఎంటర్ చేయగానే మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నేమ్, సో సబ్ క్యాస్ట్ ఏంటి అనేది మనకి డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తుంది. ఆ తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి, సో అప్లికేషన్ ఈ బెనిఫిషియరీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లాస్ ఏంటి, అలాగే స్కూల్, సో స్కూల్ కాలేజ్ అడ్రస్ ఏంటి అనేది మొత్తం మనం డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. సో డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత మీ సేవ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, మనం లేటెస్ట్గా తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే నేమ్ అండ్ ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేయాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, సో యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే చేయండి, లేదంటే లేదు. అండ్ నేమ్ యాజ్ పర్ ఆధార్ ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ ఆధార్ నెంబర్. ఆ తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, సో మనం ఇక్కడ ఆధార్ వెరిఫై చేసుకోగానే మనకి ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. సో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ కూడా వచ్చేసిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్, సో మనకి కంప్లీట్ అడ్రస్ ఇంటి నెంబర్ ఏంటి అడ్రస్ ఏంటి అనేది మనం ఇక్కడ కంప్లీట్గా ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత సెల్ఫ్ కన్ఫర్మేషన్, సో మనం ఇక్కడ సెల్ఫ్ కన్ఫర్మేషన్ క్లిక్ చేసి ప్రివ్యూ అని క్లిక్ చేస్తే మనం ఎంటర్ చేసిన కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి మనకి ఫామ్లో చూపించడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ మనం కరెక్ట్గా చెక్ చేసుకొని సబ్మిట్ చేస్తే మనకి ఒక రిసిప్ట్ అనేది వస్తుంది. సో ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి మనం ఎంపీడీఓకి, మన దగ్గరలో ఉన్న ఎంపీడీఓకి సబ్మిట్ చేస్తే ఆ రిసిప్ట్తో పాటు మీ ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క సదరం సర్టిఫికేట్, సో ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకెళ్ళి ఎంపీడీఓకి సబ్మిట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మనకి చెప్తారు. సో ఈ విధంగా మనం ఇంట్లో నుంచి మన యొక్క డిజేబిలిటీ ఈ కార్పొరేషన్ లోన్కి మనం అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి. సో నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.